ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ట్రయల్ కోర్ట్ హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్కు ఎలిజిబుల్ అంటూ కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సునీత, ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేసి రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కేసు సంబంధించి వాళ్ళ సుప్రీంలో విచారణ రానుంది. విచారణ సందర్భంగా ఇప్పటికే సుప్రీంకోర్టు పలు కీలక ధర్మాసనం పలు కీలక ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఇది ఈడీ కావచ్చు, ఇది సిబిఐ కౌంటర్ ఫైల్ దాఖలు చేయకపోవడం అసహనం కూడా వ్యక్తం చేసింది. 22 కల్లా హైకోర్టులో కేసు దైర్యం ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యమైనట్టు కూడా గత విచారణలో ప్రశ్నించింది. అయితే అంతేకాకుండా గత విచారణలో కవిత తరపు న్యాయవాది ముగుల్ రోజ్కి వాదిస్తూ మహిళగా ఉన్న కవితకు బెయిల్ అరువురాదు అంటూ వాదించారు. ఇది కేసు ఇదే కేసు సహా నిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేశారని, కవితకు ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వట్లేదని కూడా న్యాయవాదుల ముందు జడ్జి ముందు వాదించారు. ఆ రోజు కేసు విచారణ పూర్తి చేసి చార్జెస్ కూడా ఫైల్ చేశారని కోర్టు తెలిపిన కవిత తరపు న్యాయవాది ఇప్పటికే ఈ ఇరువురు వాదనలు విన్నారు. సుప్రీంకోర్టులో గత సిసోడియా కేసు కావచ్చు, అంతకు ముందుకు జరిగిన మాగుంట శ్రీనివాస్ సంబంధించిన కేసులు కూడా ఏదైతే అంతా కూడా బయటే ఉన్నారు. వాళ్ళ కావాలని ఒక రాజకీయ కష్టపూరితమైన కుట్రలో భాగంగానే వాళ్ళ కవితను ఇంకా జైల్లోనే వస్తున్నారు. 154 రోజులు అయింది, అయినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు, ఎలాంటి ఎవిడెన్స్ లేవని మేము మొదట చెప్తున్నాం. ఇవాళ ఎవిడెన్స్ లేకపోవడంతోనే ఖచ్చితంగా ఇది ఈ కేసు అసలు నిరూపితమే కాదు, అయినప్పటికీ కూడా జైల్లో వస్తున్నారు అని చెప్పేసి కూడా గతంలో వాదన చెప్పారు. అయితే ట్రయల్ కోర్టులో హైకోర్టు తన బెయిల్ ప్రకటించడంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ రానుంది. విచారణకు సంబంధించి 11 గంటలకు విచారణ రానట్లు తెలుస్తుంది. 11 గంటలకు ఇప్పటికే కవిత తరపు న్యాయవాది ముకుల్ రోజు సుజీర్ వాదనలు వినిపించారు. ఇవాళ మరోసారి కూడా వాదనలు వినిపించిన అనంతరం ఇటు ఏదైతే ఈడీ తరఫున సిబిఐ తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే నమ్మకం మాత్రం, ఎందుకంటే ఈ కేసు అంతా కూడా మనీష్ సిసోడియా చుట్టే తిరిగింది. మనీష్ సిసోడియా 15 నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆయనకే బెయిల్ వచ్చినప్పుడు, అతనికే బెయిల్ వచ్చినప్పుడు ఎందుకు రాదని చెప్పేసి కూడా ఇవాళ కవిత తరపు న్యాయవాది గతంలోనే వాదించిన నేపథ్యంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేది వాళ్ళ తెలుసు. ఏదేమైనప్పటికీ బెయిల్ అయితే పక్కగా వస్తుందని చెప్పేసి కవిత తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పటికే ఇది ఒక అక్రమ కేసు, ఇందులో ఎలాంటి లావాదేవీలు జరగలేదు, ఎలాంటి లావాదేవీలను కూడా మేము గుర్తించలేదని చెప్పి ఈడీ చెప్పింది. అంతేకాకుండా సిబిఐ కూడా అదే చెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి వాళ్ళ వాదనలు వినారు. వాదన తర్వాత దేనికి సంబంధించి రానున్న సైతం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఈడీకి సంబంధించి సిబిఐకి సంబంధించి ఇరువురు కూడా వాదనలు వినిపించనున్నారు. ఇటు కవిత తరపు న్యాయవాది ఇప్పటికే వాదనలు వినిపించారు. మరోసారి కూడా ఈ వాదనలు వినిపించి ఇవాళ ఏదైతే గతంలో జరిగిన ఏవైతే ఉన్నాయో టాక్సిక్ కావచ్చు, ఇటు ఆర్థిక లావాదేవీల పైన విచారణ కావచ్చు, ఇటు అన్నింటిని కూడా మరోసారి కోర్టు దృష్టి తీసుకున్నారు. టాక్సిక్ ఫైల్ చేయడంలో కూడా అలసత్యం వహించారు, చాలా లేట్ చేశారు. ఎందుకంటే కేసును మీరు గట్టేందుకు ఇవాళ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు అలసత్వం వహించి లేట్ చేసిందని చెప్పేసి కూడా గతంలోనే కవిత తరపు న్యాయవాది చెప్పారు. మరోసారి కూడా దీనికి సంబంధించి చెప్పనున్నారు. ఇవాళ ఈ వాదనల అనంతరం బెయిల్ అయితే వస్తుందని నమ్మకంతో ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం చూసినట్టయితే ఇలా బెయిల్కి సంబంధించి ఇరువురు వాదనలు మాత్రం 11 గంటలకు సుప్రీంకోర్టులో వినిపించనున్నారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
ట్రయల్ కోర్టు హైకోర్టు తన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. అటు గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. మహిళగా కవిత బెయిల్కు ఎలిజిబుల్ అంటూ కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్కి తెలిపారు. ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న మనీషి సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలంటూ కవిత తరఫు న్యాయవాది తెలిపారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు విననుంది.